హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు. మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో గ్రూప్ ఏ, బి మరియు గ్రూప్ సిల వివిధ పోస్టులకు పారామెడికల్ స్టాఫ్ మరియు ఎస్ఎంటీ వర్క్షాప్, వెటర్నరీ స్టాఫ్, ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, వీటికి సంబంధించిన పోస్టులకు ఆసక్తి ఉండి అర్హత గల అభ్యర్థుల నుండి అయిన ఇండియన్ సిటిజన్స్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 18 మే 2024 అంటే ఎల్లుండి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16 జూన్ 2024. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అయితే త్వరలో అయితే తెలియజేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 100 రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా మనం పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బి పోస్టుల గురించి అయితే చూద్దాము. ఇందులో మనకు ఎస్ఐ స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 14 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 4, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3, ఓబీసీ వాళ్లకు 4, ఎస్సీ వాళ్లకు 2, అలాగే ఎస్టీ వాళ్లకు 1, ఇలా మొత్తం 14 పోస్ట్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 112,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి గ్రూప్ సి పోస్టులు చూసుకున్నట్లయితే ఏఎస్ఐ, ల్యాబ్ టెక్నీషియను, ఇవి మొత్తం 38 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్లకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 4, ఓబీసీ వాళ్లకు 12, ఎస్సీ వాళ్లకు 6, అలాగే ఎస్టీ వాళ్లకు 4, ఇలా మొత్తం 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు మరియు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కు చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఫిజియోథెరపిస్ట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి మొత్తం 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 19, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5, ఓబీసీ వాళ్లకు 12, అలాగే ఎస్సీ వాళ్లకు 7 మరియు ఎస్టీ వాళ్లకు 4, టోటల్గా 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 20 నుంచి 27 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రెండుకు సంబంధించిన టోటల్ వేకెన్సీస్ మనకు 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే 29,200 నుంచి 92,300 వరకు వీటికి సంబంధించి శాలరీ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి గ్రూప్ బి పోస్టులు చూసుకున్నట్లయితే ఎస్ఎంటీ వర్క్షాప్ మరియు వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు, మొత్తం వీటిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎస్ఐ వెహికల్ మెకానిక్, ఇందులో 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్లకు 2, ఓబీసీ వాళ్లకు 1, మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్లయితే 35,400 నుంచి 112,400 వరకు వీటికి సంబంధించిన శాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన గ్రూప్ సి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో కానిస్టేబుల్ ఓటీఆర్పీకి సంబంధించి 1 ఉన్నాయి. ఇందులో ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. అలాగే కానిస్టేబుల్ ఎస్కేటీ, ఇందులో 1 వేకెన్సీ ఉంది, అది ఓబీసీ వాళ్లకు. ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 3, ఓబీసీ వాళ్లకు 1, ఇలా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ కార్పెంటర్, ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి, అది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అలాగే ఆటో ఎలక్ట్, వీటికి సంబంధించి 1 వేకెన్సీస్ ఉంది, అది ఓబీసీ వాళ్ళకి. అలాగే కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్, ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్లకు 7,
ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 4, అలాగే ఎస్టీ వాళ్ళకు 7. టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ బీఎస్టీఎస్ ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్ వాళ్ళకు, ఇంకోటి ఎస్సీ వాళ్ళకు. టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ అప్హాల్స్టర్ ఇది ఒక వేకెన్సీ ఉంది, అది ఓబీసీ వాళ్ళకు. ఇలా టోటల్గా 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీఐలో ఈ జాబ్స్కి సంబంధించిన ట్రేడ్స్ అయితే చేసిన వాళ్ళు వీటికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెటర్నరీ స్టాఫ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు, అందులో హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ వాళ్లకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 1, ఓబీసీ వాళ్లకు 1. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పే స్కేల్ వివరాలు చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కెన్నల్ మ్యాన్, ఇందులో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వాళ్లకు 2. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ లైబ్రేరియను, ఇందులో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి అన్రిజర్వ్ వాళ్లకు కేటాయించడం అయింది. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు అయితే దాటకూడదు. వీటికి సంబంధించిన శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ చెప్పినట్లు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ వచ్చి 30 రోజుల వరకు అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్టింగ్ మనకు 18th స్టార్ట్ అవుతుంది కాబట్టి సరిగ్గా 30 రోజులు చూసుకున్నట్లయితే 16 జూన్ 2024 వరకు వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీలు తగ్గవచ్చు పెరగవచ్చు అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ తగ్గవచ్చు పెరగవచ్చు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసే మరియు పోస్ట్పోన్ చేసే పూర్తి అధికారులు అయితే బీఎస్ఎఫ్కి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అర్హత గల అభ్యర్థుల నుండి అవసరమైన విద్యార్హత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లేని వారు అయితే దీనికి ఇనెలిజిబుల్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన RECTT.BSF.GOV.in అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.